గుంటూరు జిల్లా గురుజాల పట్టణంలో పల్నాడు ప్రజాసేవ సమితి ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ముల్లపాటి కృష్ణమూర్తి, కోట సాయి ప్రసాద్, షేక్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. మన భారత మాజీ రాష్ట్రపతి అంతకుముందు భారతదేశానికి సైంటిస్ట్ గొప్ప విద్యావేత్త ఇంకా చెప్పుకోవడానికి అసలు ఏ మాటలు సరిపోవు. మనకి ఈ రోజు అనువాదం ఉంది డెవలప్ చేసి భారతదేశం రక్షణగా ఉందంటే దానికి కారణం మన దివంగత రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు. ఆయన 89వ జయంతి సందర్భంగా పల్నాడు ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో కోట సాయి ప్రసాద్, రావంతుల్లా మా సభ్యులం కలిసి నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఏటా ఆయన జయంతిని మేము పురస్కరిస్తూ ఉంటాం. చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళని తెలుసుకోవడం. ఆయన ఒకే ఒక సూక్తి చెప్తుంటారు, ఇప్పుడు మతం అనేది మంచిదే కానీ మత విశ్వాసం అనేది ఒక మత్తు మందు లాంటిది, ఆ మత్తులో ఎవరు పడొద్దు, అందరూ మానవత్వం అనే మతాన్ని ప్రేమించండి, అప్పుడే మన భారతదేశం అభివృద్ధి దిశగా పయనిస్తుంది అన్నారు. యువతరం కూడా ఆయన మాటలు ఆదర్శంగా తీసుకొని భారత మైనార్టీ వర్గం అయినప్పటికీ కూడా రామేశ్వరంలో చిన్న గుడిసెలో నివాసం ఉంటూ ఎంతో ఉన్నత స్థాయికి అయినటువంటి అబ్దుల్ కలాం గారు శాస్త్ర పరిజ్ఞానంలో అణ్వాయుధ మానవాన్ని పరిశీలించడంలో కానీ ఇస్రో శాస్త్రవేత్తగా అంతరిక్ష పరిశోధనలో కానీ ఇతోధికంగా తన సహాయాన్ని తన శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థాయి చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈనాడు మన ముందు లేరు. అయితే భారత రాష్ట్రపతిగా కూడా ఆయన సేవలు ప్రశంసనీయమైనటువంటివి. 5 సంవత్సరాల పాటు భారత రాష్ట్రపతిగా పనిచేసి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు దాటినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం మన గర్వ కారణం. మైనార్టీ వర్గం అయినప్పటికీ కూడా అత్యున్నత స్థాయి ఎదగలమైనటువంటి ఆయన యొక్క ఉన్నతికి భారతదేశం ఎంతో దోహదపడింది. అటువంటి వ్యక్తులను తలుచుకోవడం మన అదృష్టాన్ని భావిస్తున్నాం. ఆయన ఈనాడు మన నుంచి లేకపోయినప్పటికీ కూడా ఆయన తలుచుకోవడం మన గర్వ కారణం. జోహార్ అబ్దుల్ కలాం, జోహార్ అబ్దుల్ కలాం, జోహార్ అబ్దుల్ కలాం, జోహార్.